ఎంత్ టర్మ్ అంటే ఏమంటారు, ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. ఇదే ఫార్ములా మీకు చెప్తారు. ఎస్ఎన్ అంటే ఏమంటారు, ఎన్ బై టూ ఇంటూ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. కొంచెం కాన్సెప్ట్ రైట్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ అంటారు. అలా కాదు సార్, మీరు అసలు ఆల్జీబ్రాని శ్రేణులను అర్థం చేసుకునే పద్ధతే తప్పు. రైట్, మీరు ఫార్ములా బట్టి పడతారు. ఇక్కడ చూడండి సార్, ఇది ఏమైందంటే ఒకటి నాలుగు ఏడు పది పదమూడు పదహారు. చాలా జాగ్రత్తగా వినండి సార్, ఒకటి నాలుగు ఏడు పది పదమూడు పదహారు. ఈ రెండు టర్మ్స్ మధ్యలో డిఫరెన్స్ ఒకటి, ఒకటే స్టెప్లో కాన్స్టెంట్, ఒకటే స్టెప్లో కాన్స్టెంట్, ఒకటే స్టెప్లో కాన్స్టెంట్ వచ్చింది కాబట్టే ఎంత్ టర్మ్ అనేది డిగ్రీ ఒకటి ఫర్ ఎన్, డిగ్రీ ఒకటి ఫర్ ఎన్. అదే కనుక టూ స్టెప్స్లో కనుక కాన్స్టెంట్ వస్తే డిగ్రీ రెండు ఫర్ ఎన్, అదే త్రీ స్టెప్స్లో కనుక కాన్స్టెంట్ వస్తే డిగ్రీ త్రీ ఫర్ ఎన్. డిఫరెన్స్ ఎన్ని స్టెప్లో కాన్స్టెంట్ వచ్చింది, ఒక స్టెప్లో కాన్స్టెంట్ వచ్చింది కాబట్టి డిగ్రీ ఒకటి ఫర్ ఎన్. ఎస్ఎన్ ఏమైంది, ఎన్ని స్టెప్లో కాన్స్టెంట్గా వచ్చింది, ఒక స్టెప్లో, కాబట్టి ఎన్సీ వన్ ఇంటూ ఏ ప్లస్ ఎన్సీ టూ ఇంటూ డి. ఒక స్టెప్లో వచ్చింది కాబట్టి ఎస్ఎన్ ఏమైంది, రైట్, ఎన్సీ వన్ ఇంటూ ఏ ప్లస్ ఎన్సీ టూ ఇంటూ డి. ఇదేమో డిగ్రీ ఒకటి, డిగ్రీ ఒకటి. అసలు మీరు ఒక కాన్సెప్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి తెలియకుండా బండగ ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు కష్టం అవ్వచ్చు. ఇది నంబర్ సిరీస్లో కదా, ఇది పది పెరిగింది, ఇది ఇరవై పెరిగింది. అసలు ఆ ఆన్సర్ చూసి ఆన్సర్ని చెప్పే పద్ధతి వేరు, మ్యాథమెటికల్గా ఇది ప్యాటర్న్ అని చెప్పే పద్ధతి వేరు సార్. రైట్, డిఫరెన్స్ ఇది త్రీ, ఇది త్రీ, ఇది త్రీ. ఒకే స్టెప్లో కాబట్టి డిగ్రీ వన్, ఇది ఒకటే స్టెప్లో కాబట్టి ఎన్సీ వన్ ఇంటూ ఏ ప్లస్ ఎన్సీ టూ ఇంటూ డి. డైరెక్ట్గా ఆన్సర్ నేను మొన్న జస్ట్ లాస్ట్ వీక్ జరిగిన క్లాస్లో చెప్తున్నాను సార్. టీఎన్ ఎలా రాస్తామంటే టీఎన్ ఇజ్ ఈక్వల్ టు ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ టర్మ్స్ మాత్రమే తీసుకోండి. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ టర్మ్ వన్ ప్లస్ ఎన్ మైనస్ వన్ సీ వన్ ఇంటూ తేడా ఎంత సార్, త్రీ. వన్ ప్లస్ ఎన్ మైనస్ వన్ సీ వన్ ఇంటూ త్రీ. ఎస్ఎన్ ఓన్లీ లెఫ్ట్ సైడ్ టర్మ్స్ తీసుకోండి, ఎన్సీ వన్ ఇంటూ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ టర్మ్ ఎంత, వన్ ప్లస్ ఎన్సీ టూ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ టర్మ్ ఎంత, త్రీ. ఎన్సీ టూ ఇంటూ త్రీ, ఎన్సీ టూ ఇంటూ త్రీ. ఇక్కడ చూడండి సార్ ఎంత ఈజీగా అయిపోతుందో. టూ ఫైవ్, ఇక్కడ చూడండి సార్ టూ ఫైవ్ టెన్ సెవెంటీన్ అండ్ సోన్, టూ ఫైవ్ టెన్ అండ్ సోన్. మీకు సమ్ ఆఫ్ టెన్ టర్మ్స్ అడిగాడు, సమ్ ఆఫ్ టెన్ టర్మ్స్ అడిగాడు. ఆర్ దీన్ని ఎస్ఎన్ డైరెక్ట్గా రాద్దాం, ఎస్ఎన్ డైరెక్ట్గా రాద్దాము, టీఎన్ డైరెక్ట్గా రాద్దాం. ఇది చూడండి సార్ ఎన్ ఏదైనా వాల్యూ కావచ్చు. ఎలా చెయ్యాలి సార్, టూ ఫైవ్ టెన్ సెవెంటీన్, ఇది మూడు, ఇది ఐదు, ఇది ఏడు, ఇది రెండు, ఇది రెండు. ఓన్లీ లెఫ్ట్ సైడ్ టర్మ్స్ మాత్రమే తీసుకోండి. ఎస్ఎన్ ఈస్ టూ ప్లస్ ఎన్ మైనస్ వన్ సీ వన్ ఇంటూ త్రీ. ఫస్ట్ టర్మ్లో డిఫరెన్స్ త్రీ వచ్చింది, సెకండ్ స్టెప్లో నాకు డిఫరెన్స్ ఎంత వచ్చింది, టూ వచ్చింది. దీని ఎంత టర్మ్ ఏంటి, టూ ప్లస్ ఎన్, ఇది టీఎన్ సార్, ఇది టీఎన్. పైన టీఎన్ రాస్తున్నాను, కింద ఎస్ఎన్ రాస్తున్నాను. అందరికీ అర్థమైందా? ఫస్ట్ స్టెప్లో ఇదేమో ఫస్ట్ వాల్యూ సార్, ఫస్ట్ స్టెప్లో డిఫరెన్స్ ఎంత వచ్చింది, త్రీ. సెకండ్ స్టెప్లో డిఫరెన్స్ ఎంత వచ్చింది, టూ. ఎస్ఎన్ ఏమవుతుంది, ఎన్సీ వన్ ఇంటూ ఫస్ట్ టర్మ్ ఎంత, టూ, ప్లస్ ఎన్సీ టూ ఇంటూ త్రీ ప్లస్ ఎన్సీ త్రీ ఇంటూ టూ, ఎన్సీ త్రీ ఇంటూ టూ. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా?
ఇలా చెయ్యకుండా రెండు 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 పెరిగింది అని, అదే లెక్కల మాస్టర్ ముందు మీరు అట్లా చెప్తే లెక్కల మాస్టర్ నవ్వుతాడు సార్, ప్రూఫ్ చెప్పండి సార్ అని అంటారు. రైట్, మీరు మీ అమాయకత్వంతో అది కాన్సెప్ట్ అని అనుకుంటే అది మీ అమాయకత్వము. రైట్, 2, 5, 10, 17, 3, 5, 7, 2, 2, ఇది టీఎన్ ఫస్ట్ 2+. ఫస్ట్ స్టెప్లో డిఫరెన్స్ ఎంత? 3. సెకండ్ స్టెప్లో డిఫరెన్స్ ఎంత? 2. కాబట్టి దీని ఎంత టర్మ్ ఎంత? 2+(n-1c1)(3+(n-1c2)(2). ఇది nc1(2), ఫస్ట్ టర్మ్ nc1(2) +nc2(3+nc3)(2). మీకు ఏ వాల్యూ అయినా మీకు ప్రధాన సంఖ్యల కాన్సెప్ట్ తీసుకుంటే చాలు. మీరు ఇలా చదవాలి కాన్సెప్ట్ని.